సో యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ట్రైన్ రైల్వే స్టేషన్లోనే వెయిటింగ్ హాల్లో ఉన్నాం. ఈ రోజంతా మా బతుకంతా రైల్వే స్టేషన్లోనే అయిపోయేట్టుగా ఉండేది. ఇక్కడ ఏంటంటే ఇక్కడే ఒక వెయిటింగ్ హాల్లో వాష్రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ స్నానం చేసుకొని పోదామని చెప్పేసి ఇట్ జస్ట్ వెయిటింగ్ ఇన్ వెయిటింగ్ హాల్. ఓకే, ఆల్రెడీ మా కెమెరామ్యాన్ గారికి జ్వరం వచ్చేసిందంట, నోట్లో మాటలు రావట్లే, పెద్ద పేషెంట్ ఉన్నాడు. సో అతనికి టిఫిన్స్ అయితే కంప్లీట్ చేసేసినాము. వరస్ట్గా ఉండింది, స్కామ్ అయిపోయినాం ఆ టిఫిన్స్లో. అంటే మా వాడికి దాంట్లో చట్నీలో బిల్ అంతా వచ్చింది. ఐఆర్సిటిసి వాళ్ళు పాపం బిల్ ఇచ్చినారు మా వాడికి. సో టిఫిన్స్ అయితే ఫినిష్ చేసి ఇప్పుడు యాడికి పోతున్నాం మచ్చా. మైసూర్ ప్యాలెస్కి వెళ్తున్నాం. యాక్చువల్గా ఫ్రంట్లోనే మైసూర్ ప్యాలెస్, నిన్నే పోయిండాల్సింది, బట్ దసరా రోజు ఫుల్ క్లోజ్ అనమాట, లోపలికి అసలు అలో చేయట్లేదు. అవును, విఐపి పాస్ వచ్చింది మనోడికి స్పెషల్గా, కాబట్టి కుదరలేదంట. సో ఇప్పుడు ఏంటంటే వీఆర్ గోయింగ్ టు మైసూర్ ప్యాలెస్, లోపల పంపిస్తారు, లోపలికి వెళ్ళి మనం అంతా ఎక్స్ప్లోర్ చేసి ఆడి నుంచి నెక్స్ట్ ఒక ఏంటది కాదు మ్యూజియం, అదొక మ్యూజియం చెప్పినాడు సోము. కుదిరింది ఆ మ్యూజియం చూసుకొని ఆ తర్వాత చాముండి టెంపుల్, ఇక్కడ ఫేమస్ అంట చాముండి టెంపుల్. ఇవంతా మా ట్రిప్ అడ్వైజర్ చెప్పింది. ఫ్లాష్ బ్యాక్ ట్రిప్ అడ్వైజర్ ఏం అడ్వైజ్ చేశాను తరుకు, ట్రిప్పే వద్దని అడ్వైజ్. సో నెక్స్ట్ వెళ్ళి వాటిని అంతా ఎక్స్ప్లోర్ చేసి మీకు ఎట్టుందో చూపిస్తాం. ఈ ఇట్లాంటి బయట ప్లేసులకు వస్తే వీలైనంత వరకు నడవడానికే ట్రై చేయండి, ఆటోలు గీటలు అడగబాకండి. ఆస్తులు అడుగుతున్నారు వాళ్ళు, కిలోమీటర్కి 100 రూపాయలు అడుగుతున్నారండి, మరీ మోసం. నీతో ఈ విషయం చెప్పి తీరాల్సిందే, నువ్వు చాలా అందంగా ఉంటావు అని ఐ యామ్ ఇన్ లవ్ విత్ యు. రాయి దొరకలేదు, ఎర్క జంపేస్తూ ఉంటావు నిన్ను. లోపలికి పోయినాం, క్యాష్ ఓన్లీ క్యాష్ అని బయట తరిమేసినారు. ఈడొచ్చి ఈ డైలాగ్ ఇవ్వద్దు, అందరు అడుక్కున్నాం డబ్బులు లేదని చెప్పినారు. లాస్ట్కి ఇప్పుడు ఆడ ఆడ తిరిగి మన కిరణ్ అన్న, ఎవరో కాదు మన వీడియోలో అంటారు కదా కిరణ్ అన్న, ఆ అన్నకు ఫోన్ చేసి అన్న దగ్గర నుంచి ఏమైనా క్యాష్ వేయించుకొని క్యాష్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు 1 కిలోమీటర్ నడిచి వచ్చిన దానికి పోయి ఇప్పుడు మళ్ళీ పోయి లోపలికి పోవాలి. కంగ్రాట్స్ సోమో, నువ్వేం చెప్తావు కిరణ్, కిరణ్ అన్న మనకి హెల్ప్ చేశాడు కదా డబ్బులు ఇచ్చి ఆయనకి. ఏం కిరణ్కి ఏ 2 లోపల నాకన్నా ముందు ఫస్ట్ ఆయనకి పిల్ల అవ్వాలి. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్, చిన్నపిల్లలు రా మీరు. మనం అడుక్కొని గిడుక్కొని వాడిని అడుక్కింటే వాడు గిడుక్కొని అడుక్కుని తీసుకుని ఇలా క్లీక్ చేస్తాడు. ఇది పిల్లకాయలతో బేరం ఆడతాడు, ఆ పిల్ల ముక్కు గిక్కించి వాడి అమ్మ గిమ్మకి చెప్పేసి వీడు దాని కట్లు గిట్లు తెచ్చి దెబ్బ దెబ్బ కొట్టింది అనుకో, పగల గిరో పోయింది అనుకో, మన ఊరు గిరికి ఎడపోతావు. మన ట్రైన్ గిన్న పడుకుని ముక్కు పట్టుకొని ముందు చెక్కతో కట్టి పడిపోయిందండి ఇది. దాని తర్వాత ఇది రాయితో బిల్డ్ చేసింది వీడు, అందుకే అక్కడక్కడ ఫుల్ చెక్కతో ఉండే తట్లట్లే పెట్టుకొని ఎక్కడైతే స్క్రాచ్ వచ్చిందో అక్కడ మాత్రం సిమెంట్ది యూజ్ చేసినాను, మిగతా చెక్క అట్లే ఉంది. How is the experience, bro? Good. లోపల ఎట్టుంది ఆర్కిటెక్చర్ అంతా?
ఈరోజు లంచ్కి హనుమంత్ బిర్యానీ చెప్పినట్టు హనుమంత్ పలావ్ క్వశ్చన్ అనమాట. కాకపోతే ఇక్కడ ఎట్టుందంటే ఒక అరగంట వెయిట్ చేసి టేబుల్ తీసుకొని తినాలి. సో అటువంటి ఎండకు ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉంటారు మా వాళ్ళకి. మాకైతే ఇప్పుడు టేబుల్ దొరికింది, మా ముందరని వెళ్తే మిగతా వాళ్ళు వచ్చి కూర్చుంటారు అనమాట. వెయిట్ చేయాలి, వెయిట్ చేసి తినేటట్టే ఉంటుంది ఇక్కడ. సో ఫుడ్ వచ్చి చెప్తాం వెయిట్ చేసిందని వర్త్ ఉందా లేదా అనేసి. ఓకేనా? సర్వింగ్ సరిలేదండి, అవును ప్రశాంతత లేకుండా తింటే నాకు నచ్చదు. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్దాం అనుకుంటానా, మనకి ఇట్లాంటి ప్లేసులు సెట్ కాదు. ఎందుకంటే మనం ప్రశాంతంగా కూర్చొని ఆస్వాదిస్తే తింటేనే ఏదో అట్ట మనకు సెట్ అవుతుంది బాడీకి. ఇట్లంతా తినే ముందు ఒక గంట సేపు వెయిట్, ఆడికి ఆకలి చచ్చిపోతుంది సగం. వెనక నుంచి ఓ పెద్ద గ్యాంగ్ మనం చూస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు లేస్తారా వచ్చి కూర్చొని తిందామని. సో ఎప్పుడు కూడా మీరు ఫుడ్ అట్లా మాత్రం తినబాకండి, ఎందుకంటే అది సెట్ కాదు మనకి. సో అదొక్కటి మైనస్ అనిపించింది. ఫుడ్ పరంగా ఓకే, మరీ అంత బ్యాడ్ అని చెప్పలేం కానీ టేస్ట్ బాగుంది కానీ ఒకసారి ట్రై చేయొచ్చు అంతే. ఒకసారి తినచ్చే మనవల మాదిరి వీళ్ళంతా చేయలేరు కారకారంగా నోరు కాలుతా తింటే అది బిర్యానీ మనకి. మనకు అట్టలవాటు అయింది, వీళ్ళకి అట్టలవాటు అయింది. కాకపోతే వాళ్ళు కారంగానే ఉండింది కానీ వాళ్ళు ఇచ్చిన హైప్కి వర్త్ కాదని మా ఫీలింగ్ టోటలీ అంతే. ప్రశాంతత లేదు ఉంటుంది, పడతానే ఉంటుంది చూడా, పడతాడే ఉమా మనం వచ్చినప్పటి నుంచి పడుతుంది. నిజం, నాకు కూడా సెట్ కాదు సార్ కర్ణాటక. నీకురా ఓకే నా కర్ణాటక ఫస్ట్ టైం, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇదే లాస్ట్ నీకు బా బ్రావో. నీకు ఎట్ట అనిపించింది, నువ్వు రెండు మూడు సార్లు వచ్చినావు కదా, నచ్చలేదు మైసూర్ ఎక్స్పీరియన్స్? నచ్చలేదు. ఓకే టోటల్గా ట్రిప్ ఇన్ టేస్ట్ బాలే, ట్రిప్పే బాగా.